హాయ్ వివన్స్ మీరు చూస్తున్నారు విఆర్ ఓం కేసెస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మంచి గమ్మత్తైన ప్రయోగాన్ని మీ ముందు ఉంచబోతున్నాను అదేంటే రూపాయి బిళ్ళతో లక్ష్మీదేవి అనుగ్రహం ఈ రూపాయి బిళ్ళతో నీకు డబ్బులు ఎలా వస్తాయి అనేది సబ్జెక్ట్ గురించి ఇప్పుడు తెలియజేస్తాను మిత్రులారా మీరు ఒక్కటి మాత్రం గమనించాలి మీ జీవితంలో ఏదైనా సాధించాలి అంటే అది నీ నిర్ణయం వల్ల మాత్రమే జరగాలి పరిస్థితుల వలన జరగకూడదు ఇంకా ఒకటి మీ పైన మీకు నమ్మకం ఉండాలి అప్పుడు మాత్రమే ఏ పన్ను చేసినా కానీ ముందుకు తీసుకెళ్తావు ఇవంతా మనము ఈ ప్రయోగాలు ప్రాచీనులు మన ఋషులు మనకు ఆల్రెడీ అందించి ఉన్నారు దాన్ని మనం చేయడం లేదు అంతేగాని ఈ ప్రయోగాల వలన ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు అందువల్ల ఈరోజు మీకు డబ్బు ఎక్కువ విశ్వం నుంచి అవకాశం రా రావాలి అంటే రూపాయి బిళ్ళతో నువ్వు ఏం చేయాలి అనే యొక్క ప్రయోగాన్ని మీ ముందు ఉంచబోతున్నాను అయితే మనకు దీనికి ఒక మూడు వస్తువులు కావాలి ఏమంటే ఒక కప్పు పాలు కావాలి మూడు ఎర్రటి గుడ్డలు కావాలి మూడు రూపాయి బిళ్ళలు కావాలి ఈ వీటితో మనము దీన్ని శుక్రవారం మాత్రమే మనము ఈ ప్రయోగాన్ని చేయాలి ఏ శుక్రవారము మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఈవినింగ్ ఆరు గంటల మధ్యలో ఈ ప్రయోగాన్ని మీరు చేయాల్సి ఉంటుంది దీనికి అవసరమైన వస్తువులు ఒక కప్పు పాలు పాలు దీ దీంతో కూడా మనకు అనుమానం పాల ఆవుపాల అవంత అవసరం లేదు మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని మాత్రం తీసుకోండి పాలను తీసుకొని కాచి చల్లార్చి పెట్టుకోండి కాబట్టి ఒక కప్పు పాలు అటు తర్వాత మూడు గుడ్డలు రెడ్ కలర్ రెడ్డు వస్త్రాన్ని మూడు గుడ్డలు తీసుకోండి మూడు రూపాయి బిళ్ళలు తీసుకొని ఈ ప్రయోగం చేసినట్లయితే మీ ఇంట్లో డబ్బులు కొదవ లేకుండా విశ్వం అనేక అవకాశాలు ఇస్తూ ఉంటుంది ఆ కప్పులో ఉంటే పాల్లో మీరు ఏం చేయాలి మూడు గుడ్డలు ఉన్నాయి కదా ఈ ఎరటి గుడ్డల్ని ఆ కప్పు పాల్లో నానబెట్టాలి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నానబెట్టి మళ్ళాక ఆ పాల్లోనే ఆ గుడ్డని బాగా మనము ఆ యొక్క పాలనంతా కూడా మనం పిండి వేయాలి పిండి వేసిన తర్వాత ఆ గుడ్డను తీసుకొని రూపాయి బిళ్ళ దాంతో ముడివేయాలి ఆ విధంగా ఈ మూడు ఎర్రటి గుడ్డల్లో మూడు రూపాయి బిల్లులు మీరు కట్టాలి కట్టిన తర్వాత ఈ మూడు రూపాయి బిల్లుల్ని మీరు ఏం చేయాలి పూర్తి అయిన తర్వాత ఈ మూడు రూపాయి బిల్లులు మూడు మూటలు కట్టింటారు మీరు ఆ మూడు మూటల్ని చేరి ఒక మూటగా ముడివేయాలి ముడివేసి దానికి ఒక మంత్రం చెప్పాలి సింపుల్ ఇదేం పెద్ద సాంస్కృతిమేమి లేదు ఓం నమః లేదు విఘ్నేశ్వర నమః మీకు ఏ దేవుడు పలికితే విఘ్నేశ్వరుడు ఏ లంబోదర ఏకదంతాయ నమః మీకు ఏ నామం పలికినట్లయితే ఆ నామాన్ని మీరు ఒక మూడు మార్లు మాత్రము పఠించండి పఠించి దీన్ని మీ సింహద్వారాము మీ సింహద్వారం కదా మీరు బయట నుంచి వచ్చినట్లయితే రైట్ సైడ్ ఉండే కిటికీ ఉంటుంది మనకి విండోస్ ఉంటాయి కదా విండోకి కట్టండి మీరు ఇంటి నుంచి బయట పడినప్పుడు మీకు ఎడం వైపు వస్తుంది బయట నుంచి వచ్చినప్పుడు మీకు కుడి వైపు వస్తుంది సింహద్వారం అంటే ఫస్ట్ ద్వారం అనమాట చాలామంది ఉత్తర వాకిలి పెట్టింటారు దక్షిణ వాకిలి పెట్టింటారు ఏ వాకిలైనా పర్వాలేదు ఏ ఒక్క ఎంట్రెన్స్ అయినా పర్వాలేదు ఈస్ట్ అయినా కానీ నార్త్ అయినా కానీ ఏ ఫేస్కి ఉన్నా కానీ కుడివైపు దాన్ని ఉంచే విధంగా మీరు కట్టి దానికి ధూప దీపాలు అంటే మీ ఇంట్లో సామా గడ్డలు కావచ్చు ధూపం కావచ్చు దానికి చూపించినట్లయితే శుక్రవారము ఇట్లా మీరు ఒక మూడు శుక్రవారాలు చేయాలి చేసినట్లయితే మీకు ఆర్థికంగా అనేక అవకాశాలు విశ్వం ద్వారా కల్పించి మీరు అష్టైశ్వర్యలు పొందడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా మీరు ఏ యొక్క ప్రయోగం చేసినా నమ్మకంతోనే చేయండి కాబట్టి ఈ యొక్క ప్రయోగం మీకు చేసి కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకంతా కూడా షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి